ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాల్సిన పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఏపీ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. పలు చికిత్సలకు రేట్లు పెంచామని అయినా కూడా పలు ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు ఆసుపత్రుల యాజమాన్యాలకు జరిమానా విధించామని తెలిపారు ఆయన. చిన్నపిల్లల్లో కేసులొస్తే ఎలాంటి వసతులు కల్పించాలన్న దానిపై కమిటీ వేశామని పేర్కొన్నారు. వెంటిలేటర్లు, ప్రత్యేక వార్డులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కమిటీ నివేదిక ఇస్తుందని వివరించారు. రాష్ట్రంలో వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అన్నింటిలో కూడా నిర్ధారించడం జరిగింది. అంటే ఓవరాల్ పాజిటివిటీ రేట్ కూడా రోజువారీ కంటే తక్కువ పాజిటివిటీ రేటు 19.2% పాజిటివిటీ. 104 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల ఈ గత 24 గంటల్లో మరణించారు. ఈ హాస్పిటల్ దాంట్లో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య మనం చూసుకున్నట్లయితే దాంట్లో క్లియర్గా కోవిడ్ కేసెస్ ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం తగ్గించినట్టు, అదేవిధంగా బెడ్ అవైలబిలిటీ పెరిగినట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఐసీయూ బెడ్స్ అయితే 6226 అయితే దాంట్లో 5414 బెడ్స్ ఆక్యుపై ఉంటే 812 బెడ్స్ ఇవాళ మధ్యాహ్నానికి ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ కలుపుకొని ఆక్సిజన్ బెడ్స్ చూసుకున్నట్లయితే రోజువారీ కంటే చాలా ఎక్కువగా 3552 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 23464 బెడ్స్ ఉంటే దాంట్లో 19912 ఆక్యుపై అయి ఉన్నాయి, 3552 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో ఇవాళ మనం చూసుకున్నట్లయితే 16689 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే మనం చూస్తూ ఉన్నాము దాదాపు 18500 వరకు ఈ సంఖ్య పెరిగి ఉండింది ఒక వారం క్రితం. అక్కడ నుంచి రోజువారీగా ఆ సంఖ్య కొంచెం తగ్గుతూ ఉంది. ఎందుకంటే డిశ్చార్జెస్ ఎక్కువ ఉన్నాయి, అడ్మిషన్స్ ఇప్పుడు హాస్పిటల్ అయినా సరే లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్ అయినా అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, కాబట్టి ఈ సంఖ్య ఇప్పుడు మనకి ఎక్కువ అందుబాటులో ఉంది. మొన్న నేను మీకు తెలియజేశాను, గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే రెమ్డెసివిర్ అవైలబిలిటీ రోజువారీగా పెరుగుతూ ఉంది. ఒక 2 డేస్ బ్యాక్ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేటప్పుడు దాదాపు 45000 డోసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే 1,602 డోసెస్ రెమ్డెసివిర్ డోసెస్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కలిపి అందుబాటులో ఉన్నాయి.